జగన్ గారి ప్రభుత్వం ఎలా ఉంది, నెక్స్ట్ ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? జగన్ గారి ప్రభుత్వం బాగుందా? బాగానే ఉంది. గెలుస్తాడు అంటారా నెక్స్ట్? ఎందుకంటే గెలుస్తాడు. మీకేమేమి ఇస్తున్నాడు? పింఛన్ ఇస్తున్నారా? వాలంటీర్లు మంచిగా చేస్తున్నారా? వాలంటీర్లు కరెక్ట్గా వచ్చి టైంకి వచ్చి మీకు ఇవ్వడం ఎంత చేస్తున్నారా? డబ్బులు అడుగుతున్నారా? ఏమన్నా డబ్బులు అడుగుతున్నారా వాలంటీర్లు? అడగట్లేదు కదా. అంతా బాగానే ఉంది. మరి గెలుస్తాడు అంటారా నెక్స్ట్? జగన్ గారు గెలిపించుకుంటారా? అసలు జగన్ గారు వచ్చిన తర్వాత ఆయన మంచిగా చేస్తున్నాడా లేదంటే మంచిగానే చేస్తున్నాడు? అసలు ఏమేం చేస్తున్నాడు అండి మీకు? మాకేం పింఛన్ రావట్లేదు అండి. అందరికి వచ్చేవాళ్ళకి పథకాలు అది ఇవంతా మంచిగా ఉన్నాయా? మరి చంద్రబాబు గారు నేనే బాగా చేస్తాను గెలిపించారు, గెలిపిద్దాం. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్, వీళ్ళిద్దరు ఒకటే అయ్యారు కదండి. మరి ఒకటైనా జగన్ గారు కావాలి. జగన్ గారే కావాలా? ఎందుకంటే మంచి చేస్తున్నాడు కదా. నేను మంచి చేస్తా అంటున్నాడు జగన్ గారు. పవన్ కళ్యాణ్ గారు మంచి చేసినప్పుడు మంచి మంచి అనుకుంటారు, కానీ చెడు చేస్తున్నాం అంటారా? మంచి చేస్తున్నాడు మంచి చెప్పుకుంటారు కదా. మరి అది వస్తాడు వస్తాడు. మీకేంటి నమ్మకం? వస్తాడనే నమ్మకం. న్యాయం చేస్తాడు కాబట్టి వస్తాడు. ఉచితంగా ఈ పథకాలన్నీ ఇచ్చి డబ్బులన్నీ ఇచ్చి మిమ్మల్ని సామర్పోతం చేస్తున్నాడు అంటున్నాడు. అవన్నీ అనుకోవటం తప్పయ్యా. లేని వాడికి ఇస్తున్నాడు, లేదు కొత్త వాళ్ళకి పెట్టుకోమంటే పెట్టుకుంటుంటారు. అంతేగాని మనం అన్యాయం చేస్తున్నాడు అని అటు చెప్పుకుందాం. బాగానే చేశాడు. 14 ఏళ్ళ చంద్రబాబు గారి పరిపాలన ఎలా అనిపించింది? 4 ఏళ్ళ జగన్ గారి పరిపాలన ఎలా అనిపిస్తుంది? జగన్ గారిదే బాగుందండి. జగన్ గారి పరిపాలన బాగుందండి. అన్ని చేశాడు ఆయన. ఆయన చేసే కొన్ని చేయలేదు, కొన్ని ఇది చేయలేదు. మమ్మల్ని బాగు చేయలేదు, కానీ ఉండేవాళ్ళు బాగు చేయలేదు. చేయలేదు. జగన్ గారు బాగానే చేస్తున్నాం. మాకు పింఛన్ రావట్లేదు. పింఛన్ కూడా పెట్టుకున్నాను, వంటలు మా హింది ఎత్తుకున్నాను. 3 సంవత్సరాలు అవుతుంది పెట్టుకొని. ఇప్పుడు వయసు సరిపోదు అన్నారు. వయసు తక్కువ ఉంది కాబట్టి రావట్లేదు. సో ఎలిజిబిలిటీ కరెక్ట్గా ఉంటే వస్తుంది. మా నాన్నకు వస్తుంది సార్. సరే ఎలా చేస్తున్నారు? వాలంటీర్లు వస్తున్నారా కరెక్ట్గా? వాలంటీర్లు కిడ్నాపులు చేస్తున్నారని పవన్ కళ్యాణ్ గారు చెప్పారండి. అవన్నీ పొకారు పుట్టిందే, కానీ మా ఇక్కడ మాత్రం ఎక్కడ జరగలేదండి. అక్కడే జరిగింది. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, అలా బాలకృష్ణ గారు వీళ్ళందరూ ఒకటే కదా ఇప్పుడు. మరి జగన్ గారు ఏమి ఒక్కర్లే, ఎలా ఉండిపోతారు? ఆయనే కావాలి. ఆయన నమ్మకం, దేవుడు ప్రేమ ఆయనకు ఉంది, మాకు ఆయనకు ఉంది. చెప్పండి అక్క, అసలు ఎలా ఉంది గవర్నమెంట్? పర్లేదు, బాగానే ఉంది. పిల్లలకి ఎడ్యుకేషన్ అమ్మ ఒడి పథకం అందింది మాకు. మరి పెన్షన్ మా అమ్మాయికి మాటలు రావు. మా అమ్మాయికి మాటలు వచ్చింది, మాటలు పెన్షన్ వచ్చింది. మా మావయ్య గారికి వచ్చింది. జగన్ అన్న ప్రభుత్వం బాగానే ఉంది. స్కూలు అన్నీ అందుతున్నాయి మాకు స్కూల్లో. పెన్షన్ కూడా ఇస్తున్నారు. ఇబ్బంది ఏమి లేదు. లేదు లేదు, జగన్ అన్నే ప్రభుత్వం బాగుంది మాకు. జగన్ అన్నే రావాలి అంతే. చంద్రబాబు గారు అవన్నీ లేదు, మేమైతే జగన్ అన్నకే వేస్తాం అంతే. ఎందుకంటే మేము అమ్మ ఒడి పథకం అందిస్తున్నారు. మరి మహిళలకి డాక్టర్ గ్రూపులకి ఆస్తానన్న డబ్బులు వేసాడు. మరి మా మేము పెట్టుకున్న అన్నిటికి వచ్చినాయి. మా మాయి గారికి మరి చంద్రబాబు పరిపాలనలో మా మాయి గారికి పెన్షన్ పెట్టాము, రాలేదు. ఆయన ప్రభుత్వం దిగిన దాకా మేము పెడతానే ఉన్నాం, తీసేస్తానే ఉన్నాం, రాలేదు. మరి జగన్ జగన్ అన్న ప్రభుత్వంలో పెట్టాము. మా పాపకు వచ్చినాయి, మా మాయి గారికి వచ్చినాయి. ఎమ్మటి అయిపోయినాయి. వాలంటీర్లు కూడా ఇంటికి వచ్చేస్తున్నారు. మా పెన్షన్ కానీ ఏమన్నా చేయాలన్నా కానీ మొత్తం వస్తున్నాయి. జగన్ అన్నే రావాలి మాకు. రాబోయే ఎలక్షన్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? జగన్ పార్టీ వచ్చింది. జగన్ గారి పార్టీ అదేంటి? చంద్రబాబు గారే వస్తారు. నేను
లేదు లేదు అవన్నీ ఒట్టి వచ్చేదల్లా జగన్ గారే వస్తాడు, సైకిల్ కూడా బాగానే చేస్తున్నారు. కానీ నాకు తడవా రెండు మాటలు 18 ఏళ్ళు పడ్డాయి, 40 సంవత్సరాలు. మళ్ళీ మూడో మళ్ళీ పడబోతే కరెంట్ బిల్లు మీకు ఎక్కువ వచ్చిందని ఆఫ్ చేశారు నిన్నటిలా. మరి ఏడు పెట్టుకోమని అని అన్నారు, మరి వస్తాయో రావో నాకు తెలియదు. అది బాగానే చేస్తున్నాడు, చేసిన వరకు ఆయన మటుకు అనడానికి లేదు. ఆయన ప్రభుత్వం బాగానే ఉంది. చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఎలా ఉంది? మాకేం చేయాలి, మాకేం రాలి. ఏంటండి, నేను 14 ఏళ్ళు చేశాను, ప్రతి ఒక్కళ్ళకి డబ్బులు ఇచ్చాను. బొత్తే వచ్చినాయి పాల పేడ మనకు తెలియదు, తినేవాళ్ళు తిన్నారు. మీ దగ్గర అయితే అసలు లేవు అది. ఓకే, ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా టీడీపీ వాళ్ళకి పథకాలు ఆపడం, వాళ్ళకి పింఛన్లు రాకుండా చేయడం, ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? ఇప్పట్లోనా? ఇప్పుడు ఏం లేదు, అందరికి వాడుకనే ఇస్తున్నారు. అది పార్టీల తరఫున ఏం లేదు, వాళ్ళకి వీళ్ళకి మొత్తానికి బాగానే